టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటర్ నమోదు ఇన్ఛార్జీలతో కేటీఆర్ మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎజెండా దొరకని పరిస్థితి ఎదురైందని అన్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు పంచాయతీ నుంచి శాసనసభ దాకా అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని, ఇక రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ఇక ఇప్పటికే వివిధ నియామక ప్రక్రియల ద్వారా దాదాపు 100,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 15 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించామని, గతంలో ఎన్నడూ లేని విధంగా అపూర్వమైన పాలనా సంస్కరణలు చేపట్టామని తెలిపారు. దశాబ్దాల నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ రక్కసిని కేవలం 6 సంవత్సరాల్లో తరిమికొట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని కేటీఆర్ తెలిపారు. దేశం గర్వించదగ్గ విధంగా యాదాద్రి క్షేత్రాన్ని ప్రత్యేక శ్రద్ధతో సీఎం కేసీఆర్ పునర్నిర్మిస్తున్నారన్నారు. వరంగల్ జిల్లాకి మెగా టెక్స్టైల్స్ పార్క్ వంటి వాటితో పాటు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, త్వరలోనే టీ హబ్, టాస్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తల బలం ఉన్నదని, ఇందులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్గా నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మీ ఇదే రకమైన స్ఫూర్తి ఇంకో 10 మందిలో నింపు. ఇప్పుడు మీరు రుస్తాపురం కదా ఊరు, రుస్తాపురంలో ఎంత మంది ఓటర్లు ఉంటారు మీ లెక్క ప్రకారం? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక 40-50 వరకు ఉంటారు సార్. అందరినీ మోటివేట్ చేస్తావా? మోటివేట్ చేస్తాను సార్, షూర్గా. తప్పకుండా చేస్తాను సార్. థ్యాంక్ యూ బేటా, ఆల్ ది బెస్ట్, బాగా చేయండి, జై తెలంగాణ. ఓకే సార్.